హలో అండి, నమస్తే అందరికీ. వెల్కమ్ టు మై ఛానల్. సో ఈరోజు నేనేం చెప్తున్నాను అంటే, నాకు తెలియకుండా నేను చేసిన మిస్టేక్ వేరే వాళ్ళు చేయకూడదు అని చెప్తున్నాను ఫ్రెండ్స్. క్లియర్గా చెప్పాలి అంటే, ఇప్పుడు మనం ఏదైనా ఒక వీడియో అప్లోడ్ చేసే ముందు బ్యాక్గ్రౌండ్ సాంగ్ పెడతాం కదా, అలా కవర్ సాంగ్ పెడితే మనకి కాపీరైట్ క్లెయిమ్ అనేది పడుతుంది. సో అలాగా కాపీరైట్ క్లెయిమ్ అనేది పడింది అంటే, ఆ పర్టికులర్ వీడియోకి వచ్చిన వ్యూస్ రెవెన్యూ అంతా క్రియేటెడ్ అది ఆ మ్యూజిక్ యొక్క ఓనర్కి వెళ్ళిపోతాయి. సో అది ఎలా ఎడిట్ చేసి చేంజ్ చేయాలో మీకు దాని గురించి ఈ వీడియోలో చెప్తున్నాను. సో ఇక్కడైతే చూస్తున్నారు కదా, నేను ల్యాప్టాప్లో ఓపెన్ చేశాను నా యూట్యూబ్ ఛానల్ని. అందులో యూట్యూబ్ స్టూడియోలో కంటెంట్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేశారంటే మనకి అక్కడ అలా వీడియోస్ అన్నీ వస్తాయి, మనం చేసిన వీడియోస్ అన్నీ వస్తూ ఉంటాయి. దాన్ని మనం స్క్రోల్ చేసుకొని చెక్ చేసుకుంటూ ఉండాలి. పక్కన పబ్లిక్ అలా వస్తున్నాయి కదా, నేను చూపిస్తున్నాను కదా, నేను అప్లోడ్ చేసిన వాటన్నిటికీ పబ్లిక్ అలా నన్ను అలా వచ్చింది కదా. సో అక్కడ ఒక కొన్ని వీడియోస్కి మాత్రమే కాపీరైట్ అనే ఆప్షన్ కాపీరైట్ అనే క్లెయిమ్ పడింది. అది ఏంటి అంటే, ఆ పర్టికులర్ వీడియోస్కి నేను బ్యాక్గ్రౌండ్ సాంగ్ పెట్టిన మ్యూజిక్ అనేది మనం చేంజ్ చేయాలి, ఎందుకంటే ఆ మ్యూజిక్ ఓనర్ మన మీద కాపీరైట్ క్లెయిమ్ అనేది వేశారు. సో దాన్ని ఎలా డిలీట్ చేయాలి అంటే, ఇప్పుడు కాపీరైట్ క్లెయిమ్ మీద క్లిక్ చేసి సీ డీటెయిల్స్ మీద క్లిక్ చేసామంటే అది ఓపెన్ అయిన వెంటనే మనకి ఈ పేజ్ వస్తుంది. ఆ పేజ్ ఓపెన్ చేసినాక స్క్రోల్ చేస్తే మన వీడియోకి మనం ఎక్కడ కాపీరైట్ పడింది అంటే, ఆ నేను చూపిస్తున్నాను కదా ఫ్రెండ్స్, ఆ బాక్స్ వరకు ఉన్న మ్యూజిక్కి మాత్రమే నాకు కాపీరైట్ అనేది పడింది. సో నేను దాన్ని ఇప్పుడు ఎలా డిలీట్ చేయాలనేది చూపిస్తాను. ఇప్పుడు ప్లే చేస్తే నా మ్యూజిక్ వస్తుంది. సో ఇప్పుడు నేను దాన్ని ఎలా మనం చేంజ్ చేసుకోవాలి, ఆ మ్యూజిక్ని తీసేసి ఇంకో మ్యూజిక్ ఎలా రీప్లేస్ చేయాలి, లేకపోతే దానికి ఇంకేమైనా ఆప్షన్స్ ఉన్నాయా అనే దాని గురించి మీకు చూపిస్తాను ఫ్రెండ్స్. ఇప్పుడు మనం రైట్ సైడ్లో ఉన్న హోమ్ పేజ్లో రైట్ సైడ్ ఉన్న సెలెక్ట్ యాక్షన్ అనే దాని మీద క్లిక్ చేసుకోవాలి. అలా క్లిక్ చేసినాక రీప్లేస్ సాంగ్ అని ఉంది, ఆర్ మ్యూట్ సాంగ్ అని టూ ఆప్షన్స్ మనకి కనిపిస్తున్నాయి. సో ఫస్ట్ మనం మ్యూట్ సాంగ్ అనే ఆప్షన్ సెలెక్ట్ చేసుకుంటే ఆ సాంగ్ వరకు అది మ్యూట్ చేసేస్తుంది. సో మనకి మ్యూట్ చేస్తే ఇంకా సాంగ్ అనేది మ్యూజిక్ వినపడదు. అక్కడ మళ్ళీ టూ ఆప్షన్స్ వస్తాయి, ఆ టూ ఆప్షన్స్లో మనం మ్యూట్ ఆల్ సౌండ్ వెన్ సాంగ్ ప్లేస్ అనేది సెలెక్ట్ చేసుకొని కంటిన్యూ క్లిక్ చేసి దాన్ని మ్యూట్ చేసేయాలి. అది కొంచెం టైం తీసుకుంటుంది ఫ్రెండ్స్, ప్రాసెసింగ్ వీడియో ఉంది కదా, సో అది కొంచెం టైం తీసుకుంటుంది. కొంచెం టైం తీసుకున్నాక మనకి అది నో ఇష్యూ నన్ను అని చెప్పి చూపిస్తుంది. ఇక్కడైతే చూసారు కదా ఫ్రెండ్స్, ఇక్కడ రెస్ట్రిక్షన్స్ దగ్గర నన్ను అని చూపిస్తుంది. సో ఆ కాపీరైట్ క్లెయిమ్ అనేది పోయింది. ఇప్పుడు కాపీరైట్ క్లెయిమ్ అనేది మనకి పూర్తిగా పోయింది ఫ్రెండ్స్. సో ఇప్పుడు నెక్స్ట్ వీడియోకి నేను రీప్లేస్ సాంగ్ ఎలా పెట్టాలి అనే దాని గురించి చూపిస్తున్నాను ఫ్రెండ్స్. సారీ ఫ్రెండ్స్, బై మిస్టేక్ క్లిక్ అయిపోయింది. సో మళ్ళీ బ్యాక్ వచ్చేయండి. అలా బ్యాక్ వచ్చిన తర్వాత మనం సెలెక్ట్ చేసుకునే వీడియో మీద క్లిక్ చేసి సేమ్ యాజ్ ఇట్ ఈస్ ఇంతకట్లాగే సీ డీటెయిల్స్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయాలి ఫ్రెండ్స్. ఇప్పుడు మనం సీ డీటెయిల్స్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసిన తర్వాత ఒక హోమ్ పేజ్ వస్తుంది. అట్లాగే సేమ్ మళ్ళీ సెలెక్ట్, ఇది కూడా సేమ్ చూడండి, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ వస్తుంది. దీనికి కూడా నాకు అక్కడ మార్క్ చేశారు కదా, ఆ మార్క్ చేసిన వీడియోకి సాంగ్ తీసేయాలన్నమాట. సో నేను దీనిలో కూడా సెలెక్ట్ యాక్షన్ అనే ఆప్షన్ని క్లిక్ చేసి దాని తర్వాత అది సెలెక్ట్ చేసుకోవాలి. సో అక్కడి నుంచి ఆ పార్ట్ వరకు నాకు కాపీరైట్ అనేది పడింది. సో దాన్ని ఇప్పుడు నేను రీప్లేస్ చేయాలి. ఎలాగా, సెలెక్ట్ యాక్షన్ ఓపెన్ చేసి దానిలో రీప్లేస్ సాంగ్ మీద క్లిక్ చేసి రీప్లేస్ సాంగ్ క్లిక్ చేయగానే మనకి ఆడియో లైబ్రరీ అనే ఆప్షన్ ఓపెన్ అవుతుంది. అది ఆడియో లైబ్రరీ అనే పేజ్ ఓపెన్ అవుతుంది. సో అక్కడ మీకు కావాల్సిన మ్యూజిక్స్ ఇస్తారు, వాటిలో మనం ఏదో ఒకటి సెలెక్ట్ చేసుకుని దాని మీద యాడ్ అనేది క్లిక్ చేసామంటే యాడ్ అనేది క్లిక్ చేసినాక వీడియో కొంచెం ప్రాసెస్ అవుతూ ఉంటుంది. అలా ప్రాసెసింగ్ అని వస్తుంది, వెయిట్ చేయాలి. అలా ప్రాసెస్ అయిన తర్వాత పైన సేవ్ అనే ఆప్షన్ మనం క్లిక్ చేసామంటే సేవ్ అవుతుంది. అదంతా మొత్తం క్లియర్ చేసి ఆ మ్యూజిక్ని తీయడానికి కొంచెం టైం పడుతుంది ఫ్రెండ్స్, ఆ టైం వరకు మనం వెయిట్ చేయాలి. సో ఇట్లా కాసేపు అయిపోయిన తర్వాత మనకి అది నన్నని ఇలా వస్తుంది ఫ్రెండ్స్. సో ఈ పేజ్ చూస్తున్నారు కదా మీరు, దేర్ ఈజ్ నో ద వీడియో హ్యాస్ నో కాపీరైట్ ఇష్యూస్ అని చెప్పి చూపిస్తుంది. సో ఇప్పుడు మినిమైజ్ చేసేయండి, ఇక్కడ రెస్ట్రిక్షన్స్లో చూడండి. నెక్స్ట్ అలానే ఫర్దర్ వీడియోస్కి కూడా మనం కాపీరైట్ క్లెయిమ్ అనేది డిలీట్ చేసుకోవాలి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. అండ్ మీకు నా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.